Hi friends, welcome to my channel Krishna Veni Entertainments. I am Aishwarya. Friends, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ లో ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మార్నింగ్ లేచి ఒక గ్లాస్ వాటర్ తాగి మెడిటేషన్ గాని యోగా గాని ప్రాణాపాయం గాని చేయాలి. సో ఇలా చేయడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటాడు. సో ఇలా చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2 లో టిఫిన్స్ అనేది ఏం తినాలంటే, మామూలుగా బాయిల్ ఫుడ్ ఉంటుంది కదా, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కాకుండా బాయిల్ ఫుడ్ తినాలి. సో ఉడకబెట్టిన ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ ఏమంటే ఇడ్లీ కానీ ఇట్లా బ్రెడ్ కానీ తీసుకోవచ్చు, తర్వాత ఆయిల్ లేకుండా చపాతి ఇట్లా కూడా తినచ్చు. సో ఇలా తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు, ఫుడ్ లో ఆయిల్ అనేది ఉండకూడదు. ఆయిల్ లేకుండా తినడం వల్ల మన హెల్త్ అనేది ఎక్కువగా పాడవకుండా చాలా బాగా మంచిగా ఉంటుంది. టిప్ నెంబర్ త్రీలో 11:30కి అంటే 11 o'clock కానీ 11:30 కానీ పాలు తీసుకోవాలి. పాలల్లో బాదం పప్పు కానీ కుంకుమ పువ్వు కానీ ఇలా వేసుకొని తాగడం వల్ల మన బేబీ చాలా హెల్తీగా పుడుతుంది అనమాట, చాలా హెల్తీగా ఉంటుంది. సో అలా తాగడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ ఫోర్లో పానీపూరి కానీ కట్లెట్ కానీ హోర్లిక్స్ కానీ ఇవన్నీ తినకూడదు, తాగకూడదు. సో ఇది తినడం తాగడం వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో పానీపూరి కూల్ డ్రింక్స్ ఇట్లా కట్లెట్లు అవి అన్నీ బయట ఫుడ్ ఏది తీసుకోవద్దు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఇది చాలా జాగ్రత్త పడాలన్నమాట. టిప్ నెంబర్ ఫైవ్లో ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ బర్గర్లు పిజ్జాలు మసాలా ఫుడ్ అంటే బయట ఫుడ్, మసాలా ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫాస్ట్ ఫుడ్ ఏంటివంటే ఇట్లా ఎగ్ పఫ్ కానీ ఇవన్నీ తినకూడదు. సో ఇది తినడం వల్ల తల్లికి బిడ్డకి ఆరోగ్యం బాగుండదు, సో ఆరోగ్యం పరంగా ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ తినకూడదు, మనం తింటే మన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది, బేబీకి ప్రాబ్లం అవుతుంది, అలా బేబీకి ప్రాబ్లం అవ్వడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. టిప్ నెంబర్ సిక్స్లో ఏం చేయాలంటే సాయంత్రం పూట వాకింగ్ చేయాలి. సో సాయంత్రం పూట వాకింగ్ చేయడం వల్ల కూడా హెల్త్ చాలా బాగుంటుంది. సాయంత్రం పూట వాకింగ్ చేసి మంచిగా వాటర్ అనేది తీసుకుపోవాలి. వాకింగ్ పోయినప్పుడు వాటర్ అనేది దాహమవుతుంది. సో ఆ వాటర్ తాగడం వల్ల మనకు ఎనర్జీ కూడా వస్తుంది, మన బాడీలో బేబీ కూడా చాలా బాగా ఉంటాడు. టిప్ నెంబర్ సెవెన్లో ఏం చేయాలంటే సాయంత్రం పూట ఒక గ్లాస్ పాలల్లో డ్రై ఫ్రూట్స్ అంటే బాగా దాన్ని పొడి చేసుకొని తాగాలి. సో అలా తాగడం వల్ల బేబీ తల్లి బిడ్డ అనేది బాగా హెల్తీగా ఉంటుంది. సో అలా ఆ తర్వాత పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు అనేది కొంతమంది తింటే లావ్ అయిపోతాము చేస్తాము అని అంటారు కదా, అది కాదు ఫ్రెండ్స్. పెరుగు తినడం వల్ల బేబీ చాలా హెల్తీగా ఉంటాడు లోపల. సో పెరుగు కంపల్సరీ తినాలి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పెరుగు మాత్రం కంపల్సరీ ఫుడ్లో తీసుకోవాలి. టిప్ నెంబర్ ఎయిట్లో ఏం చేయాలంటే, మీరు ఫ్రీగా ఉన్న టైంలో బుక్స్ కానీ చదువుకోవాలి, లేకుంటే ప్రశాంతంగా ఉన్న మ్యూజిక్ అని వినాలి. ఫోన్స్ కానీ ఫోన్ ఇట్లా చూడటం ఇట్లా దగ్గర పెట్టి తీసుకోవడం వల్ల మన బేబీకి రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఫోన్కి చాలా దూరంగా ఉండాలి. అట్లా మీరు బుక్స్ చదవడం వల్ల బేబీకి అంటే బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. సో మీరు ఫ్రీగా ఉన్న టైంలో మ్యూజిక్ వినడం కానీ లేకుంటే బుక్స్ చదువుకోవడం కానీ లేకుంటే ఇట్లా చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మన బేబీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. టిప్ నెంబర్ నైన్లో ఏం చేయాలంటే బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్, బెల్లం అనేది తీసుకొని ఇంత బెల్లం ఒక పావు కిలో బెల్లము ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకొని దాన్ని రాత్రిపూట వాటర్లో బాగా నానబెట్టేసి దాన్ని మార్నింగే పరు కడుపున తాగాలి. సో అలా తాగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలా ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల మన బేబీకి మంచిగా ఉంటుంది, అలా నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టిప్ నెంబర్ టెన్లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇది టిప్ నెంబర్ టెన్లో ఏం చేయాలంటే ఎముకలు, మన బేబీ అంటే మన లోపల బేబీ ఉంటుంది కదా, ఆ బేబీ ఎముకలు కానీ మన ఎముకలు కానీ బాగా గట్టిగా ఉండాలంటే
కాల్షియం ఫుడ్ కాల్షియం ఫుడ్ లో క్యారెట్ బీట్రూట్ చిరుధాన్యాలు చిరుధాన్యాల్లో రాగి జావ అనేది తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మన బేబీకి బాగా అంటే బలపడతారన్నమాట అదే నార్మల్ డెలివరీ అవడానికి అవకాశం ఉంటుంది సో అలా బోన్స్ గట్టిగా లేకపోయినా కూడా మనకు ఆపరేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అలా ఆపరేషన్ కాకుండా మనం బాగా మంచిగా పని చేసుకొని బాగా అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక 5-6 మంత్స్ వరకు పని చేయకుండా 5-6 మంత్ తర్వాత చేసుకోవచ్చు అంటే బట్టలు ఉతకడం కానీ గిన్నెలు తొక్కడం కానీ ఇలా బరువు మోయడం కానీ ఇలా చేయడం వల్ల మనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ గురించి ఫస్ట్ మంత్లో ఎలా ఉండాలో తెలుసుకున్నాము సో మళ్ళీ వచ్చే వీడియోలో సెకండ్ మంత్లో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము ఈ ఛానల్ మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ